ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యరాశి వారికి రాజకీయంగా అనుకూలంగానే ఉంది. మీరు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. ఇది రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకు కూడాను వాళ్ళ వాళ్ళ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్నవారికి, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నవారికి, ఉద్యోగ పవిత్రాలు చేస్తున్న వాళ్ళకి, డాక్టర్ సీటు కోసం పవిత్రాలు చేస్తున్న వాళ్ళకి, ఐఐటి సీటు కోసం పవిత్రాలు చేస్తున్న వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపర విషయాల్లో కూడాను అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పురోభివృద్ధి చాలా బాగుంది. అయితే వ్యాపారాన్ని మార్చి సొంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి ఉన్నటువంటి వ్యాపారాన్ని జాగ్రత్తగా సొంతంగా చేసుకుందామని చెప్పని భావిస్తారు. భార్య పేరు మీద వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పని అనుకుంటారు. ఈ మేరకు జ్యోతిష్కుల సలహాలు, స్వామీజీ సలహాలు తీసుకొని మీరు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. అనుకూలంగా మీరు సానుకూలంగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఉన్నటువంటి ఇబ్బందుల్ని జాగ్రత్తగా ఓర్పుగా పరిష్కరించుకోగలుగుతారు. మీకున్నటువంటి అసహనాన్ని ఎదుటి వాళ్ళ మీద వ్యక్తం చేయరు. విసుగు విరామం లేకుండా మీరే కష్టపడి పనిచేసి ఓ రకమైనటువంటి అనుకూలమైన ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా బాగుంది. ఆర్థిక ప్రణాళికలు ఫలిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. వ్యాపారంలో నూతనమైనటువంటి ప్రొడక్ట్స్ని కనిపెడతారు. వాటిని ప్రజల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవి మంచి ఫలితాలు సాధించగలుగుతాయి. ప్రజాదరణ పొందగలుగుతాయి. ప్రజాకర్షణ కలుగుతుంది. అదే మీరు కోరుకున్నది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టు విషయంలో, ఒక ప్రోడక్ట్ విషయంలో, ఒక ప్రాజెక్టు విషయంలో, రెండు కూడా ఒకే రకంగా, ఇటు ప్రాజెక్టు అది ప్రోడక్టు, ఈ రెండింటి విషయంలో మీరు చేస్తున్నటువంటి విశ్వపవిత్రం ఏదైతే ఉందో అది ఘనమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. 20 సంవత్సరాలుగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ఫలితాలు కూడా ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చిక్కులు పడ్డటువంటి డబ్బులు చేతికి వస్తాయి. చిక్కులు పడ్డటువంటి స్థిరాస్తుల విషయాలు, మధ్యవర్తి తగాదాలు, ఈ గొడవలన్నీ కూడాను మధ్యవర్తి పంచనామాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. మీ ఆస్తి మీకు ఎక్కడికి పోకుండా మీ చేతికి అందుతుంది. మీ ఆస్తిని మీరు ఈ ఇంటర్నెట్లో కనుక్కోగలుగుతారు. మన ఆస్తి ఫలా చోట ఉందని చెప్పి గ్రహించి దానికోసం మీరు క్లెయిమ్ చేసుకొని దాన్ని మీరు స్వాధీనం చేసుకొని చుట్టూ గోడ కట్టుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం, ఆర్థిక స్థితి కోసం, ఆ రాజకీయ స్థితి కోసం, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. ఘనంగా చేసిన వివాహ పరిసరాలు వెనుక అప్పులు కూడా ఉన్నాయనే విషయాన్ని మీకు తప్ప మరెవరికి తెలియదు. ఏది ఏమైనప్పుడు కూడాను శుభకార్యాలు ఘనంగా చేయాలి. మన మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోవాలి అనేటువంటి ధోరణి మీరు నడుచుకుంటారు తప్ప డబ్బులు ఖర్చు అయినాయని, డబ్బులు ఖర్చు అవుతాయని మీరు పిల్లల విషయంలో కానీ మరొకళ్ళ విషయంలో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కారు. వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయడానికి మీరు సిద్ధపడరు. ప్రతి విషయంలో కూడాను ఏదో విధంగా రూపాయి ఖర్చు అయ్యే చోట ఇంకో రూపాయి ఖర్చు పెట్టినా సరే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మీకు ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజా పురస్కారాలు పూర్తయిన తర్వాత పదమ తాంబూలాన్ని, రాజ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజకీయ సంబంధాల విషయాల్లో కొంతమందికి నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని అధిగమించడానికి కొంత సమయం పడుతుంది. జరిగిన తప్పిదాల గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ పొరపాట్లు ఎక్కడ జరిగాయనేది యోచన చేసుకుంటారు. ఆ కోణంలో మీరు నడుచుకుంటారు.